ఎవ్వరు అవునన్నా కాదన్నా మర్డర్ తప్పదు తీయటం ఆగదు తీసే హక్కు నాకుంది కాంట్రవర్సీకి కేర్ ఫర్ దిస్ అయిన రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ కామెంట్ ఇది అమృత చెప్పినా ఇంకెవ్వరు చెప్పినా తాను ఆగే ప్రసక్తి లేదని అసలు తనను ఎవ్వరూ ఆపలేరని వర్మ తేల్చి చెప్పేశారు పైగా ఓ నిజమైన కథను తన సొంత ఆలోచనతో తెరకెక్కిస్తున్నానంటూ కొత్త ట్విస్ట్ ఇచ్చారు ఇంతకీ విషయం ఏంటంటే దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన మిర్యాలగూడ ప్రణయ్ పరువు హత్యను మర్డర్గా తెరకెక్కించబోతున్నారు వర్మ గతంలోనే ప్రకటన చేసిన వర్మ లేటెస్ట్గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ చేశారు ఈ ఫస్ట్ లుక్లో ప్రణయ్ భార్య అమృతతో పాటు ఆమె తండ్రి మారుతీరావు పాత్రల్ని చూపించారు ఇందులో మారుతిరావు క్యారెక్టర్ని యాజ్ ఎ టీజ్గా దించేశారు అసలు వర్మ స్టైలే అది సంచలన విషయాలకు సంబంధించి సినిమాలు తీసేటప్పుడు క్యారెక్టర్లను పర్ఫెక్ట్గా ఎస్టాబ్లిష్ చేయడంలో వర్మను మించిన వాళ్ళు లేరు కిల్లింగ్ వీరప్పన్ మూవీలో వీరప్పన్ క్యారెక్టర్ లక్ష్మీస్ ఎన్టీఆర్లో ఎన్టీఆర్ చంద్రబాబు పాత్రలు ముంబై మారిన కాండపై తీసిన సినిమాలు టెర్రరిస్ట్ కసబ్ క్యారెక్టర్ని వర్మ సూపర్గా సెలెక్ట్ చేసుకున్నాడు ఇంపార్టెంట్ క్యారెక్టర్లకు తగిన పర్సన్ని వెతికి వారితో పర్ఫార్మెన్స్ ఇప్పించడంలో వర్మకు వర్మే సాటి ఈ సంగతి పక్కన పెడితే ప్రణయ్ హత్య ఆధారంగా వర్మ తీస్తున్న మూవీ ఇప్పుడు వివాదాస్పదంగా మారింది మర్డర్ ఫస్ట్ లుక్ చూడగానే తనకు ఆత్మహత్య చేసుకోవాలనిపించిందంటూ అమృత పేరుతో ఓ స్టేట్మెంట్ వచ్చింది భర్తను కోల్పోయిన బాధను దిగమింగుతూ తన మానాన తాను బతుకుతుంటే వర్మ రూపంలో కొత్త సమస్య వచ్చిందని ఆ స్టేట్మెంట్లో అమృత వాపోయింది ప్రశాంతంగా బతుకుతున్న తన జీవితాన్ని బజారున పడేసే ప్రయత్నమే ఇది అంటూ అమృత వాపోయింది వర్మ లాంటి పాపులర్ డైరెక్టర్ ఇంతటి నీచానికి దిగజారుతాడని అస్సలు అనుకోలేదంటూ అమృత ఆవేదన చెందింది అయితే ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది అసలు ఆ స్టేట్మెంట్ అమృత ఇవ్వలేదట ప్రణీత్ యారోన్ అనే దర్శక రచయిత అమృత స్థానంలో ఊహించుకుంటూ ఫేస్బుక్లో పోస్ట్ పెట్టగా అది అమృత స్టేట్మెంట్ అంటూ వైరల్ అయింది ఈ వివాదంపై వర్మ తన స్టైల్లో స్పందించాడు వరుస ట్వీట్లతో తాను చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేశాడు ఇందుకే వర్మ ఏమంటాడంటే గతంలో కూడా వాస్తవ కథల ఆధారంగా నేను రూపొందించిన చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు అమృత ప్రణయ్లపై నాకు చాలా గౌరవం ఉంది వాళ్ళు అనుభవించిన బాధలను చిత్తశుద్ధితో గౌరవిస్తున్నాను బాధను అనుభవించిన వారి పట్ల నాకు గౌరవం సానుభూతి ఉంది కానీ కొంతమంది వారిని చెడుగా చూపిస్తున్నాను అనుకోవడం వారి మూర్ఖత్వం మర్డర్ ఎవరిని అగౌరవపరిచే విధంగా ఉండదు మర్డర్లో ఏం చూపించబోతున్నానన్న విషయంలో అనవసరపు ఆందోళనలు అవసరం లేదు ఈ సినిమా ఫస్ట్ లుక్ పై అమృత స్టేట్మెంట్ అయినా మరెవడో పనిలేని వాడే అభిప్రాయమైనా నా మర్డర్ సినిమాలు అమృత ప్రణయ్ మారుతిరావు ఎదుర్కొన్న పరిస్థితుల్ని మాత్రమే చూపించబోతున్నా అంటూ వివరణ ఇచ్చారు మొత్తానికి మర్డర్ రావటం ఖాయం అయితే ఈ సినిమాని కూడా సెన్సేషన్ కోసమే తీస్తారా లేదా రక్త చరిత్ర పార్ట్ వన్లా లా తీసి హిట్ కొడతారా అనేది అసలు ప్రశ్న